ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఒక పక్క అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. బీజేపీ జనసేన కూటమి అటు వైసీపీకి టీడీపీకి గట్టి పోటీని ఇస్తుంది. ఇప్పటికీ కొన్ని కొన్ని ఏరియాల్లో జనసేన కూడా ప్రచారంలో ముందుకెళ్తూ జనాలకు నమ్మకం కల్పిస్తుంది. అయితే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో కుదిరినంత వరకు ఏకగ్రీవం చేయాలని మంత్రులు ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎంతగానో పరితపిస్తుంది. ఇక మేం కూడా బరిలో ఉన్నామంటూ టీడీపీ కూడా పోటీ ఇస్తుంది. అయితే బేసిక్గా జనసేనకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ప్రతి జన సైనికుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు సిద్ధాంతాలను బట్టి నడుచుకుంటూ ముందుకెళ్తారు. అయితే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న టైంలో ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని రేపించడమే కాకుండా వైరల్గా కూడా మారింది. నా ఇంటికి ఓటుకు నోటు ఇస్తానని ఎవడైనా వస్తే చెప్పు తెగుతుంది అంటూ ఒక జన సైనికుడు ఒక పోస్టర్ని తన ఇంటి ముందు అంటించారు. ఇక ఈ దెబ్బతో ఎవరైనా సరే ఆ ఇంటికి వెళ్ళి మీకు డబ్బులు ఇస్తాం, ఓటేమని అడుగుతారా చెప్పండి. ప్రస్తుతం ఫేస్బుక్లోనూ సోషల్ మీడియాలోనూ ఇదే హల్చల్ చేస్తుంది. ఇక జనసైనికులు కూడా ఒక జనసేనకు మాత్రమే ఇలా సాధ్యం. ఒక నాయకుడిని బట్టే వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు. అధినేత ఆలోచనలు ఎలా ఉంటాయో వాళ్ళ ఫాలోవర్స్ ఆలోచనలు కూడా అలానే ఉంటాయంటూ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరు ఏ పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తున్నారో అర్థమయ్యిందా అంటున్నారు. సో మొత్తం మీద నా ఇంటికి ఓటుకు నోటు ఇస్తానని ఎవడైనా వస్తే చెప్పు తెగుతుంది అంటూ ఇతను పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవటమే కాకుండా జన సైనికుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. సో విన్నారు కదా, ఇది అసలు విషయం. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరి గురించి ఎలా షేర్ చేయండి.